हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल मन माटलु नेनु ఒకేసారి రెండు రకాల హెయిర్ స్టైల్స్ ట్రై చేశాను ఎలా ఉన్నాయో చూసి చెప్పండి నేను కాలేజ్ కి వెళ్ళే రోజుల్లో ఇలాగే రకరకాల హెయిర్ స్టైల్స్ వేసుకొని 8:30 కే కాలేజ్ ఉండేది కానీ ఇలా కొత్త కొత్త ప్రయోగాలు చేసుకుంటూ నాకు నేను వేసుకోవడము నేర్చుకున్నాను ఇలా ప్రాక్టీస్ చేసేస్తే వెనక నుంచి అలా ఎంత సేపైనా వేసుకోవచ్చు మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు చేతులు నొప్పి పుట్టవా వెనక నుంచి అలా వేసేసుకుంటుంటే అని కానీ కొన్నాళ్ళు మనము ప్రాక్టీస్ చేసేస్తే అదే వచ్చేస్తుంది ఏం పర్వాలేదు సో జుట్టు ఉన్నప్పుడు దాన్ని మనము బయటికి వెళ్ళేటప్పుడు కాస్త ముందాగా మన జుట్టుకు తగ్గట్టుగా హెయిర్ స్టైల్స్ చేసుకుంటే అందంగా కనిపిస్తుంది తర్వాత పెద్దరికం కూడా అక్కడ మనకు ఈ వెంట్రుకల ద్వారా ఆపాదింపబడుతుంది అన్నమాట కదా ఈ నా కొత్త కొత్త ప్రయోగాలు ఎలా ఉన్నాయో చెప్పండి ఓకే నేను ఈ హెయిర్ స్టైల్స్ మీరు చూస్తూ ఉన్నంతసేపు నాకు గుర్తున్న కొన్ని సజెషన్స్ కూడాను చెప్తాను మనము తల స్నానం చేసి రాగానే జుట్టు బాగా తడిగా ఉంటుంది కదా సో అలా తడిగా ఉన్నప్పుడు కొన్ని కొన్ని రూల్స్ మనము పాటించాలన్నమాట ఏంటంటే ముందుగా అసలు ఎక్కువ వేడి నీళ్ళు తల మీద పోసుకోకూడదు కొంచెం మనం గోరువెచ్చగా ఉండే నీళ్ళనే తలపై పోసుకోవాలన్నమాట తర్వాత మనము ఇంతకుముందు కూడా నేను చెప్పాను ఈ కుంకుడు నీళ్ళతో స్నానం చేస్తాను తర్వాత ఈ సీకేకాయ పౌడర్తో అని ఇక అందరికీ అవి అవైలబుల్గా కొన్నిసార్లు లేకపోవచ్చు అప్పుడు ఏం చేయాలంటే షాంపూ వాడని పరిస్థితి అంటే వాడక తప్పని పరిస్థితి కొంతమందికి ఉంటుంది కదా అప్పుడు కనీసం ఆ షాంపూని మనము డైల్యూట్ చేసి వాడుకుంటే కాస్త మెరుగు అన్నమాట అంటే డైరెక్ట్గా అంత కాన్సన్ట్రేటెడ్ షాంపూని తలపై వేసేసుకొని రుద్దుకుంటే మంచి నురగైతే వస్తుంది కానీ అది కెమికల్స్ ఉంటాయి కాబట్టి అంత మంచిది కాదు కాబట్టి కొంచెం డైల్యూట్ చేసుకొని తలపైన రుద్దుకోండి తర్వాత తలస్నానం అయిపోయిన తర్వాత ఈ తలపై నుండి మనము ముందే రెడీ చేసి పెట్టుకున్న టీ డికాషన్ రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట అది తలపైన వేసేసుకొని కాసేపు ఉంచాలి తడి మొత్తం వెంట్రుకలన్నీ తడిసేలా చేసుకొని ఉంచాలన్నమాట అలా ఉంచితే అది ఒక న్యాచురల్ మంచి కండిషనర్గా పనిచేస్తుంది వెంట్రుకలు బాగా నల్లగా నిగనిగలాడతాయి తర్వాత అది మెత్తగా కూడా స్మూత్గా కూడా తయారవుతాయి అన్నమాట తర్వాత ఇక తలస్నానం తరువాత హెయిర్ డ్రైయర్తో వెంట్రుకలు అస్సలు డ్రై చేసుకోకూడదు చాలా వేడి ఉంటుంది కదా వేడి గాలి త్వరగా ఆఫీస్కి వెళ్ళిపోవాలను లేకపోతే ఈ తడితడిగా ఉంది అన్న చికాకుతోనూ మనము ఈ హెయిర్ డ్రైయర్స్ వాడతాము నేనైతే ఎప్పుడు వాడను అనుకోండి ఆ వేడికి వెంట్రుకలు అసలు కుదుళ్ళు పాడవుతాయి ఒక్కసారి మీరు ఆ హెయిర్ డ్రైయరు మీ చర్మం పైన ఆ వేడి గాలి టర్న్ చేసుకొని చూసుకోండి మీకే తెలుస్తుంది ఎంత మండుతుందో చర్మం కదా అలాంటప్పుడు ఆ వెంట్రుకల పైన అంతసేపు ఆ వేడి గాలిని మనము పెడితే దాని స్మూత్నెస్ పోదా కదా కుదుళ్ళు కూడా కొంచెం పాడవుతాయి కాబట్టి ఎక్కువగా హెయిర్ డ్రైయర్ వాడకపోవడమే మంచిది తర్వాత ఈ స్నానం తర్వాత వెంట్రుకలను ఒక మంచి మెత్తటి పల్చటి కాటన్ క్లాత్తో మన లేకపోతే మన దగ్గర పాత ఓణీలు ఉంటాయి కదా దాంతో చుట్టేసుకుంటే మనకు ఓ 5 నిమిషాలు తలపైన అలా ఉంచేసేయాలన్నమాట అప్పుడు నీళ్ళన్నీ అబ్జర్వ్ అయిపోతాయి తరువాత కాసేపు ఒక క్లిప్తో వెంట్రుకలను బంధించేస్తే చాలు బాగా ఆరిపోతాయి ఇదే న్యాచురల్ పద్ధతి అంతేగాని మళ్ళీ అవి బరువైన టర్కిష్ టవల్స్తో చుట్టకూడదు ఆ బరువుకి ముందే తడిగా ఉంటాయి కదా వెంట్రుకలు అంత బరువును అవి మొయ్యలేవు అనమాట అది ఇంకా టవల్ చుట్టేసుకొని మనం పళ్ళలోకి వెళ్ళిపోతాము చాలాసేపు ఆ టవల్ తలకే ఉంటుంది
దానికంటే నయము అందరి దగ్గర ఉంటుంది కదా. ఒక మెత్తటి పల్చటి కాటన్ ఓణి అది తలకు చుట్టేసేసుకుంటే, లేకపోతే కాటన్ టవల్ కూడా అమ్ముతారు, పల్చటివి ఉంటాయి. సో అవి తీసేసుకొని మనము తల దాంతో తల మనం తుడుచుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట అది. సో ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మనం గుర్తుపెట్టుకొని వెంట్రుకల గురించి మనం కేర్ తీసుకుంటే చక్కగా నల్లగా ఉండి నిగనిగలాడతాయి, వెంట్రుకలు ఊడిపోవు. కొంచెం శ్రద్ధ మనము మన స్కిన్కు తీసుకున్నట్టే వెంట్రుకలకు కూడా తీసుకోవాలన్నమాట. తీసుకున్నప్పుడే అవి చక్కగా మనకు చక్కగా కనిపిస్తాయి చూడడానికి కూడాను. ఇప్పుడు చూడండి, ఇన్నాళ్ళైన తర్వాత కూడాను నా వెంట్రుకలు అలా ఉండడానికి కారణము నేను ఈ ఎక్కువగా ఈ కెమికల్స్ వాడకపోవడము. తర్వాత ఇలాంటి చిన్న చిన్న ఇంట్లో మనము పెద్ద ఖర్చేం కాదు కదా, ఇలాంటి చిన్న చిన్న మన సూచనలను మనం పాటించుకుంటూ పోతే చక్కగా ఈ వెంట్రుకలకు ఏమి పాడవకుండా చక్కగా ఉంటాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, మీరందరూ కూడాను ఈ మాత్రం చిన్న కేర్స్ తీసుకుంటారని భావిస్తున్నాను. ఓకే, నా ఈ కొత్త హెయిర్ స్టైల్స్ ఎలా ఉన్నాయో చెప్పండి. ఈ సనజాజులు ఇలా చుట్టుకుంటున్నాను కదా, ఈ సీజన్లో ఈ పూలు వస్తాయి, అందరికీ ఈ పూలు అంటే ఇష్టం అనుకుంటా. వాటిని ఇంత పొడవుగా ఉంది ఆ మాల, దాన్ని పడేయలేక నేను అలా దాన్ని చుట్టేసుకుంటూ ఉన్నా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. నా ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటా, దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.